గౌరవ మంత్రివర్యులు పెద్దలు అన్న వద్దు తమ్ము మాట్లాడి మాట్లాడి తమ్ము మాట్లాడినిరా భయ్ నీ దయరా భయ్ ఆగు తర్వాత కొసేపైనా బిర్యానీ తినక ఇంకా లొల్లు పెడదాం ఆగు గౌరవనీయులైన పెద్దలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు అన్న చామకూర మల్లారెడ్డి గారు ముంగట్రావు అన్న మల్లారెడ్డి గారు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు మొదటి నుంచి కేసీఆర్ గారితో ఉద్యమంలో కలిసి నడిచిన సోదరుడు బేతి సుభాష్ రెడ్డి గారు గౌరవనీయులు సోదరుడు మాజీ హైదరాబాద్ నగర మాజీ మేయర్ గారు తమ్ముడు బొంతు రామ్మోహన్ గారు గౌరవనీయులు సోదరులు సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు నవీన్ గారు గౌరవనీయులు మన మిత్రులు మిత్రులు పెద్దలు వేదికపైన ఆశీనులైన తాడూరు శ్రీనివాస్ గారు డిప్యూటీ మేయర్ శ్రీలత గారు శోభన్ రెడ్డి గారు సోదరుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైన కార్పొరేటర్లందరికీ పేరు పేరున అదేవిధంగా వేదికపైన ఆశీనులైన అధికారులకి పిర్జాదిగూడ మేయర్ గారు ఉన్నారు జవహర్నగర్ మేయర్ గారు ఉన్నారు మున్సిపల్ చైర్మన్ దమ్మాయి కూడా ఉన్నారు వాళ్ళకి వాళ్ళ ఎంబడొచ్చిన కార్పొరేటర్లకి పేరు పేరున అందరికీ వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ కాలనీల నుంచి వివిధ డివిజన్ల నుండి తరలివచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో మనం ఏదైతే శిల్పారామం కట్టుకున్నామో ఆ శిల్పారామంలో ఒక 10 కోట్ల రూపాయలతో చాలా బ్రహ్మాండమైన ఒక మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలు ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకున్నాం, ఇవాళనే ప్రారంభించుకున్నాం. దాంతోపాటు ఉప్పల్ చౌరస్తా ఏదైతే 5 ప్రధాన రహదారులను కలిపే చౌరస్తా, ఇటు వరంగల్ రోడ్డు, అటు నాగోల్ నుంచి వచ్చే రోడ్డు, ఇటు ఓయుగుబోయ రోడ్డు, అదేవిధంగా ఇటు మెట్టుగూడ నుంచి వచ్చే రోడ్డు, అప్సిగూడ నుంచి వచ్చే రోడ్డు, మొత్తం అన్నింటినీ కూడా చాలా ప్రధానమైన చౌరస్తా ఏదైతే చాలా గజిబిజిగా ఉంటుందో, ఎక్కడనైతే రోడ్డు దాటడానికి పిల్ల పాపలు పెద్దవాళ్ళందరూ కొంత భయపడే పరిస్థితుండెనో, ఆ పరిస్థితి ఉండొద్దు. మీరు భద్రంగా ఈ చౌరస్తాలో చిన్న యాక్సిడెంట్ కూడా లేకుండా, ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ పెద్ద వయసులో ఉన్న మరి పెద్దవాళ్ళు కానీ మహిళలు కానీ మా తమ్ముళ్ళు అన్నలు కానీ ఎవ్వరికి ఇబ్బంది కావద్దని చెప్పి 25 కోట్ల రూపాయలతో స్కై వాక్ ఏదైతే హైదరాబాద్లో మొట్టమొదటిది నిర్మాణం చేసుకున్నామో అది ఈరోజే మన ఉప్పల్ చౌరస్తాలో ప్రారంభించుకున్నాం. దాని ఈ సందర్భంగా కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరందరూ ఆ స్కై వాక్ చూడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా, ఎందుకంటే అక్కడ బ్రహ్మాండమైన లిఫ్ట్లు పెట్టినాం, ఎస్కలేటర్లు పెట్టినాం మీకోసమే. కింద మళ్ళీ చౌరస్తాల కింద తిరిగే అవసరం లేకుండా, కింద ఎవరు కూడా నిల్చునే అవసరం లేకుండా, ఎటు కావాల్సిన వాళ్ళు అటు పోయేటందుకు 660 మీటర్ల పాటు బ్రహ్మాండంగా 6 ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లతో సహా చాలా చక్కగా మన హెచ్ఎండిఏ అధికారులు నిర్మాణం చేసినారు. వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇవాళ 9 సంవత్సరాలు పూర్తయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. మొన్ననే జూన్ మాసంలో మనందరం కూడా 10వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. ఏం జరిగింది మరి 9 ఏళ్లలో? 10 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఎందుకు చేసుకున్నాం అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఎందుకు చేసుకుంటున్నామంటే ఇవాళ ఒకసారి దయచేసి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు కానీ అన్నదమ్ములు కానీ, ఇలా లొల్లిబెట్టకండి తమ్ముడు, లొల్లిబెట్టకు లొల్లిబెట్టకు, ఓకే ఓకే లొల్లిబెట్టకు లొల్లిబెట్టకు, ఓకే ఓకే లొల్లిబెట్టకరా భయ్. వాళ్ళు లేటుగా వచ్చిందే కాక ఉన్న వాళ్ళందరినీ జర్ర కొడతాను, జర్ర జర్ర లొల్లి పెట్టకుండా చూడగాలి. ఏని ఆగురా భయ్, ఏదో ముచ్చట చెప్తుంటే లొల్లి పెడతావు. అయితే 9 ఏళ్ల కిందట ఏంది పరిస్థితి, ఇవాళ ఏంది పరిస్థితి, దయచేసి నాకు చెప్పే అక్కర్లేదు, ఇంకోళ్ళకి చెప్పే అక్కర్లేదు, మీరు గుండె మీద చేసుకొని ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నా. 9 ఏళ్ల కింద ఆనాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కూడా పెన్షన్లు ఉండే, ఆ రోజు పెన్షన్ ఎంత ఉండే, 200 రూపాయలు ఉండే. ఇవాళ ఎంత అయింది, 2000 రూపాయలు అయింది, అంటే 10 రెట్లు పెరిగింది. అదేవిధంగా ఆ రోజు వికలాంగులకి 500 రూపాయల పెన్షన్ ఉండే, ఇవాళ జూలై మాసం నుంచి 4000 రూపాయల పెన్షన్ అయితే ఉంది. అదేవిధంగా ఆనాడు కూడా రేషన్ బియ్యం ఆనాడు కూడా ఉండే, కానీ ఆనాడు ఇంటికి 20 కిలోలని సీలింగ్ ఉండే, ఈరోజు సీలింగు లేదేం లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున, మనిషికి 6 కిలోల చొప్పున, 10 మంది ఉంటే 16 60 కిలోల బియ్యం.
అదే విధంగా ఆనాడు ఉప్పల్ నియోజకవర్గంలో గాని హైదరాబాద్ మహానగరంలో గాని మంచినీళ్ళకి ఎంత గోస ఉంటుండే నాకంటే బాగా మీకే తెలుసు ఒక్క మీ ఉప్పల్ నియోజకవర్గంలో ఒకే ఒక్క మీ ఉప్పల్ నియోజకవర్గంలో కేవలం మంచినీళ్ళ సౌలత్ మంచిగా చేస్తందుకు మంచినీళ్ళు మీకు కడుపు నిండా ఇచ్చేతందుకు 453 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టి కొత్త ట్యాంకులు కొత్త పైప్లైన్లు ఇవన్నీ కూడా వేసి మంచినీళ్ళ సౌలత్ను బాగు చేసిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను